ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైనటువంటి బుద్ధిజీవి అయినటువంటి మానవుడు అనుక్షణం కూడాను గ్రహాల యొక్క రీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకులను అనుభవించి తీరాల్సిందే అయితే గ్రహాలను ప్రసన్నం చేసుకునేటువంటి ఉపవాస పద్ధతులు మనకు శాస్త్రరీత్యా మహర్షులు తెలియజేశారు బుధవారం నాడు ఉపవాసం బుధగ్రహానికి సంబంధించిందిగా చెప్పడం జరిగింది బుధగ్రహాన్ని సానుకూలం చేసుకోవాలంటే ఆ రోజు ఒకసారి భుజించాలి అది ఆకుకూరలు ఎక్కువగా తినాలి పరమేశ్వరుని ప్రార్థించి దానికి సంబంధించినటువంటి కథను కూడాను చదవటమో వినటమో చేసి తీరాలి బుధగ్రహాన్ని కోసం పెసరపప్పు కస్తూరి నీలం రంగు వస్త్రాలు బంగారం రాగి పంచరత్నాలు దానం గనక ఇస్తే చాలా మంచిదిగా కూడా మనకు శాస్త్రంలో చెప్పారు అంతేకాకుండా మీకు వీలైతే బుధవారం నాడు విఘ్ననాశకుడు అయినటువంటి విఘ్నేశ్వర దేవాలయానికి వెళ్ళి కనీసం ఒక్క ప్రదక్షిణమైన సరే చేసి రండి అలా ప్రదక్షిణం చేసి ఆ యొక్క స్వామి ముందు మీరు ఇరవై యొక్క గుంజీలు తీసి నమస్కారం గనక చేసినట్లయితే అటు విఘ్నరాజు అయినటువంటి ఆ విఘ్న అధిపతి అయినటువంటి ఆ స్వామివారు అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు అంతేకాకుండా మీరు ఈరోజు ఉపవాసం గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా సంకటనాశక గణేష స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది ఆ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పట్నం చేస్తే విశిష్టవంతమైన శుభ ఫలితాన్ని ఆ యొక్క గణేషుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా గకారంతో కూడినటువంటి గణేషుడు గా అనేటువంటి తత్వచింతన రీత్యా ఆ స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి మీకు వీలైతే ఇరవై ఒక్క గరికలను తీసుకుని వెళ్ళి గకారంలో గరిక ఉన్నది కదండి అందుచేత ఆ ఇరవై ఒక్క గరికల్ని కూడా స్వామివారికి సమర్పించి నమస్కృతాంజలు గనక సమర్పించినట్లయితే ఉపవాసం ఉన్నట్లయితే తప్పనిసరిగా స్వామివారు అనుగ్రహాన్ని ఇవ్వటమే కాదు బుధగ్రహానుకూలత కూడా సిద్ధించి తీరుతుంది